హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను మిస్ టాలెంట్. వెల్కమ్ టు టాలెంట్ టెక్ తెలుగు. అండ్ ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మన ఫోన్ అనేది హ్యాక్ గురి కాకుండా ఎలా చేసుకోవచ్చు, మొబైల్ హ్యాకింగ్ అయ్యేటప్పుడు కొన్ని సింప్టమ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని సింప్టమ్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన దాని గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా థర్డ్ పార్టీ యాప్స్, అంటే మన మొబైల్ ఏం చేస్తాం అంటే మన మొబైల్ లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ లో దొరికేటువంటి యాప్స్ కాకుండా కొన్ని ప్లే స్టోర్ లో కాకుండా మనం బయట నుంచి, అంటే ఇంటర్నెట్ గూగుల్ క్రోమ్ నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి కానీ మనం కొన్ని అయితే డౌన్లోడ్ చేస్తుంటాం అన్నమాట. అలాంటి డౌన్లోడ్ చేయడం కూడా థర్డ్ పార్టీ యాప్ నుంచి కూడా మన ఫోన్ అనేది హ్యాక్ చేయడానికి, హ్యాకర్ చేతిలోకి వెళ్ళడానికి అయితే అదొక ఛాన్స్ అన్నమాట. సో మన ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్డ్ పార్టీ ఉన్నటువంటి యాప్స్ అయితే మన ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేయకూడదు అనమాట. ఆ యాప్స్ ఉంటాయి ఏంటంటే అవి జస్ట్ మనీ ఇస్తాము, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి అనమాట. అలాంటి యాప్స్ కోసం మనం ఒక 100 రూపాయలు వస్తుంది రీఛార్జ్ ట్రస్టెడా కాదా తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే అందులోకి వెళ్ళేసి మనం దాన్ని ఇన్స్టాల్ చేసేసుకుంటాం. మన మొబైల్ అనేది మనమే స్వయంగా తీసుకెళ్లి హ్యాకర్ చేతిలో పెట్టినట్టు అనమాట. సో ఆ విధంగా హ్యాకర్ అనేది దాన్ని హ్యాకింగ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఎట్టి పరిస్థితులు కూడా మనం థర్డ్ పార్టీ యాప్స్ సంబంధించినవి, ఎట్టి పరిస్థితులు కూడా మనం అనవసరంగా, అవసరం లేకుండా, అది అవసరమా లేదా అది నెససరీగా కాదని తెలుసుకోకుండా మనం ఇన్స్టాల్ అయితే చేయకూడదు అనమాట. లేదంటే కొన్ని ప్లే స్టోర్ కానీ, మాక్సిమం అయితే ప్లే స్టోర్ మనం లాక్ పెట్టుకోలేదు అనుకోండి, లాక్ పెట్టలేదు అనుకోండి, పాస్వర్డ్ కానీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, ఫేస్ అన్లాక్ కానీ ఇలాంటివి పెట్టుకోవాలి ప్లే స్టోర్ కి. ప్లే స్టోర్ పెట్టకపోతే ఎవరైనా మన మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి డైరెక్ట్ ఏదైనా ఒక స్పై అంటే మన ఫోన్ ని, మన ఫోన్ లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళకి వచ్చే విధంగా ఏదైనా ఒక థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసి వదిలి పెడతారు. అది మనకు కనిపించదు అనమాట. మళ్ళీ దాన్ని హైడ్ చేసి పెడతారు మన మొబైల్ లో. హైడ్ చేసి పెట్టినప్పుడు ఏమైతుంది, అది హైడ్ లో ఉంటుంది, వాళ్ళు మన ప్లే స్టోర్ కి ప్రొటెక్షన్ పెట్టాం, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, మన చేతికి ఇచ్చేస్తాం, వారికి డీటెయిల్స్ పోతాయి అనమాట. సో ఆ విధంగా మొత్తం కూడా కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ యాప్స్ అండ్ మనం ఫింగర్ అన్లాక్ లాక్స్ పెట్టుకోకుండా, ఫింగర్ ప్రింట్ లాక్స్ ఇవన్నీ ఏం పెట్టుకుంటే అది ప్రాబ్లం పెట్టుకుంటా అనమాట. ఖచ్చితంగా మాక్సిమం ఏం చేయాలి, ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టాలి ఖచ్చితంగా. అండ్ ప్యాటర్న్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, ప్యాటర్న్ అనేది అది కరెక్ట్ ప్రాసెస్ కాదు, పిన్ పెట్టుకోవాలి. వీలుంటే ఫేస్ అన్లాక్ కానీ పెట్టుకోవాలి. ఈ మూడు కంపల్సరీ, లాక్స్ అనేవి నెససరీ కంపల్సరీ అనమాట. టెక్స్ట్ మెసేజ్, డయల్ ప్యాడ్ కానీ ఇవన్నీ కూడా, డయల్ ప్యాడ్ కూడా లాక్ పెట్టకపోతే డైరెక్ట్ తీసుకుని మొబైల్లో డయల్ చేసి వాళ్ళ మన నెంబర్ అనేది వాళ్ళు కాపీ చేస్తారు. సో ఆ విధంగా ఏమైనా టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారు, ఆ లింక్ సపరేట్ లింక్ పంపిస్తారు అనమాట. సో ఇలాంటివి జరుగుతాయి. సో కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లాక్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాంటీవైరస్ వాడాలి మన మొబైల్లో ఖచ్చితంగా. యాప్స్ అనే అన్నోన్ యాప్స్ కానీ, థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏవి పడితే అవి మన మొబైల్స్ కి వచ్చినప్పుడు అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం అన్నోన్ సోర్స్ అని పెట్టుకోవాలంటే యాప్స్ అనేవి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఇన్స్టాల్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్నే డిజేబుల్ అనమాట. యాప్స్ ఏ పడితే ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ లేకుండా డిజేబుల్ లో పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టుకుంటే బాగుంటుంది. యాంటీవైరస్ అనేది మనం ఏం చేస్తుంటే ఏదైనా వైరస్ ఉన్న యాప్స్ కనుక మనం ఇన్స్టాల్ అయినా, ఏదైనా సైట్స్ ఉన్నా కానీ డిటెక్ట్ చేసేసి డిలీట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ యాంటీవైరస్ అనేది అవాస్ట కానీ క్యూకీకి సంబంధించినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో యాంటీవైరస్ అనేది మన మొబైల్లో నెససరీ అండ్ కంపల్సరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ పర్మిషన్స్ ఇస్తుంటారు. సో చాలా యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ చేయగానే యాప్స్ కి ఎలో 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 అని అడుగుతుంటుంది అనమాట పర్మిషన్స్. సో 5 కంటే లేదా 5 కంటే 5 కానీ ఎలో కానీ పర్మిషన్స్ కానీ అడిగిందంటే అది ఖచ్చితంగా హ్యాకింగ్ సంబంధించినటువంటి యాప్. మనం ఎలో అని ఒకసారి అడగాలి, 2 సార్లు అడగాలి, లేదా లాస్ట్ 3 సార్లు అడగాలి అంతవరకు. బట్ 4 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ కూడా అడుగుతుంది ఒక్కోసారి. 10 టైమ్స్ కూడా అడిగిందంటే అది ఖచ్చితంగా హ్యాకింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హ్యాకింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వీలైనంత వరకు మనం దాన్ని అన్ఇన్స్టాల్ చేసి అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేయడం వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిలేటెడ్ లేని పర్మిషన్లు అడగడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోటోషాప్ సంబంధించిన దాన్ని, లేదా ఫోటో ఎడిటింగ్, లేదంటే వాయిస్ ఎడిటింగ్ సంబంధించింది చేసిన, వాయిస్ ఎడిటింగ్ చేసినప్పుడు దానికి పర్మిషన్ అడిగింది అనుకోండి, దానికి ఎలో యువర్ వాయిస్ కానీ దానికి సంబంధించింది అడగాలి. కానీ ఇంటర్నెట్ పర్మిషన్ అడగడం, ఫోటోల పర్మిషన్ అడగడం, లేదంటే కాల్స్ పర్మిషన్ అడగడం, లేకపోతే కంప్లీట్ మొబైల్ డేటా రీడ్ చేస్తా అని అడగడం, ఇవన్నీ అంటే సంబంధం లేదు. యాక్చువల్లీ వాయిస్ రికార్డ్ చేసే ఒక యాప్ కి మనకు వీడియో సంబంధించినవి, మన ఫోటోలకు సంబంధించినవి, మనకు వచ్చే కాల్స్, కాల్ హిస్టరీ కానీ ఇవన్నీ దానికి ఏం అవసరం? సో అవసరం లేనటువంటి యాప్స్ పర్మిషన్స్ అడుగుతుంటాయి చూడండి. దాన్ని బట్టి కూడా ఇక్కడ మనకు అర్థమైపోయింది, అది హ్యాకింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లేదా మనకు హ్యాకింగ్ చేయడానికి అయితే అది డిజైన్ చేయబడింది. సో అలాంటప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని టచ్ చేయకూడదు, అవాయిడ్ చేయడం మంచిది, డిలీట్ చేసేయడం మంచిది. పబ్లిక్ వైఫై అనమాట.
పబ్లిక్ వైఫై అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అనమాట. పబ్లిక్ వైఫై అనేది ఎలా ఉంటుంది అంటే రైళ్లు కానీ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్ కానీ, సో సమ్ పబ్లిక్ సంబంధించినటువంటి ఏరియాలు ఏం చేస్తారంటే పబ్లిక్ వైఫై వాడు పాస్వర్డ్ పెట్టకుండా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చేస్తాడు. మనం ఫ్రీగా వస్తుంది కనెక్ట్ చేస్తాం, కనెక్ట్ చేసి వాడేం చేస్తాడు ఆ పబ్లిక్ వైఫై ద్వారా డైరెక్ట్ మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాడు రీడౌట్ చేసుకుంటాడు. సో పబ్లిక్ సంబంధించినటువంటి వైఫై కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాడు ఆ లింక్ ద్వారానే మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా, ప్రతి ఒక్క డీటెయిల్స్, ఇంక్లూడింగ్ మన పర్మిషన్స్ కూడా, మనం ఇచ్చినటువంటి పర్మిషన్స్ కూడా అన్ని ఎలో ఎలో అంటాం, రీడ్ చేయడానికి ఎలో ఎలో అంటాం, ఎలో అన్నప్పుడల్లా ఇలాంటి పర్మిషన్స్ అని వాడు పట్టుకెళ్ళిపోతాడు. అంటే మా మొబైలే మన చేతులు ఉంటుంది, బట్ మనది తెలియకుండానే వైర్లెస్ ద్వారా మన డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతులకి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు పబ్లిక్ వైఫై వాడుతూ వాడు మీకు ఎరాయిస్తాడు అనమాట. జస్ట్ దాన్ని మీరు 10 నిమిషాలు వాడగానే 10 నిమిషాలు స్పీడ్ ఇస్తాడు, ఆ తర్వాత స్పీడ్ అయిపోగానే వాడు స్లో చేసేసి మొత్తం డేటాను లాగి పడేస్తాడు. ఇంకోటి ఏంటంటే మన మొబైల్ ని ఎప్పుడు కూడా రూట్ చేయకూడదు అనమాట. రూట్ చేస్తే ఖచ్చితంగా మనం హ్యాకింగ్ చేసే వాళ్ళకి ఇచ్చినట్టే మన మొబైల్. సో రూటింగ్ అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు అనమాట, దానికి సంబంధించిన వీడియో నేను సపరేట్ చేస్తాను. సో మీరు ఆ వీడియో కావాలా వద్ద అనేది ఈ వీడియోలోనే మీకు పోలిస్తాను అనమాట. మీకు స్క్రీన్ మీదనే మీకు సైడ్ కనిపిస్తుంటుంది ఐకార్డ్ లాగా, మీరు అక్కడ క్లిక్ చేయగానే రూట్ అంటే ఏంటిది అని చెప్పేసి మీకు ఆ తెలుసుకోవాలని వీడియో చేయమంటారా వద్దని పోల్ పెడతాను. ఎస్ అయితే ఇస్తానండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే పోల్ బట్టి నేను రూటింగ్ అని చెప్తాను, జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో రూటింగ్ అంటే ఏంటంటే మొబైల్స్ కి ఆల్రెడీ కంపెనీ వాడు ఏం చేస్తారంటే లాక్ చేసి ఇస్తారు మొబైల్ని, అందులో వాడికి సంబంధించినటువంటి బూట్ లోడర్ యాప్స్ అంటే సిస్టమ్ యాప్స్ అనమాట, మొబైల్ తో పాటు చాలా యాప్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ యాప్స్ వాడు ఇన్స్టాల్ చేసే ఇస్తాడు. అలా ఇచ్చినటువంటి మనం ఆ యాప్స్ ని నెక్స్ట్ వాడు లాక్ చేసి ఇస్తాడు ఫోన్ ని, అలా ఇచ్చినటువంటి ఫోన్ ని మనం అన్లాక్ చేస్తాం అనమాట. సో ఆండ్రాయిడ్ లో అయితే వచ్చేసి రూటింగ్ అంటారు, ఐఓఎస్ లో అయితే జైల్ బ్రేకింగ్ అంటారు. రూటింగ్ దాన్ని అన్రూట్ చేయడం అంటారు, తర్వాత రూటింగ్ అయినటువంటి ఐఓఎస్ మొబైల్ ని అన్బ్రేక్ జైల్ అంటారు అనమాట. జైల్ బ్రేక్ ని అన్బ్రేక్ జైల్ అని అనడం జరుగుతుంది. చేస్తుందంటే రూట్ చేస్తే ఏం జరుగుతుందంటే మనం సూపర్ యూజర్ గా అవ్వచ్చు అనమాట మన మొబైల్ కి. మన మొబైల్లో బూట్ లోడర్ అంటే సిస్టమ్ యాప్స్ కొన్ని ఎంత డిలీట్ చేసినా డిలీట్ అవ్వ చూడండి, అలాంటి వాటన్నింటి మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ అలా కాకుండా మన మొబైల్లో కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన మొబైల్ ని యాపిల్ ఫోన్ గా తయారు చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ వర్షన్స్ మార్చుకోవచ్చు, లేదంటే ప్రీవియస్ వర్షన్స్ కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికి MIUI 11 నడుస్తుంది MIUI మొబైల్స్ లో, లేదు మనం MIUI 7 కి, 6 కి, లేదా MIUI 8 కి వెళ్ళాలి అనుకుంటే కూడా మనం MIUI 8 కి మన మొబైల్ కి వెళ్ళొచ్చు అనమాట, అంటే ప్రీవియస్ వర్షన్స్ కి వెళ్ళొచ్చు. సో ఆ విధంగా రూటింగ్ అనేది చేస్తుంటారు అనమాట. రూట్ చేసి ఖచ్చితంగా మన మొబైల్ తీసుకెళ్లి పక్కాగా సేఫ్ గా పూల్లో పెట్టి మనం హ్యాకర్ కి ఇచ్చినట్టే లెక్క. సో అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ క్లిక్ లింక్స్ అనమాట. ఈ క్లిక్ లింక్స్ అనేవి వస్తుంటాయి, క్లిక్ చేసేటువంటి లింక్స్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఎలా చేయొద్దు, అవాయిడ్ చేయాలన్నమాట, అవాయిడ్ చేయండి. ఎందుకంటే హలో నేను గూగుల్లో ఒక కూల్ పోస్ట్ కనుగొన్నాను 499 GB ఫర్ 1 మంత్ అని చెప్పేసి, ఓకే ఐ గాట్ 1000 రూపీస్, మీరు కూడా అవుతారు కాబట్టి దీన్ని ఓపెన్ చేయండి అని చెప్పేసి లింక్స్ పంపిస్తుంటారు అనమాట. సో ఆ లింక్స్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా అది వేరే పేజ్ తీసుకెళ్తుంది. వేరే పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు, మీరు కాసేపు అది ట్రై చేస్తారు, అక్కడ ఏమి దొరక వాళ్ళు బయటకు వచ్చేస్తారు, అక్కడ ఏది ఉపయోగం ఉండదు. ఒకవేళ ఉన్నవాడు సమ్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ పెడతాడు. సో నీ 10 మంది పంపినా నువ్వు కూడా ఇంకొక 100 మంది పంపితే నీ డేటా అవుతుంది, ఇలాంటి లాజిక్స్ అని పెడతాను అనమాట. పెట్టేసి 100 మంది పంపడం ఇవన్నీ టైం వేస్ట్ అనమాట. ఆ క్లిక్ చేయడం వల్ల మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళిపోతాయి, వన్ క్లిక్ తోని మీ మొబైల్ ని వాళ్ళు ఓపెన్ చేసేస్తారు, మీ డేటా మొత్తం కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది అనమాట. సో ఎట్టి వయసులో క్లిక్స్ అయిన ఏవైతే ఉంటాయో ఆ క్లిక్స్ జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు, క్లిక్స్ ని అవాయిడ్ చేయండి కంప్లీట్ గా. నెక్స్ట్ వచ్చేసి యూటోరెంట్ అనమాట. యూటోరెంట్ మనం మూవీస్ డౌన్లోడ్ చేయడానికి యూటోరెంట్ వాడతాం చూడండి. ఆ యూటోరెంట్ కనుక మన మొబైల్ ఇన్స్టాల్ అయితే మాత్రం ఆల్రెడీ మన డీటెయిల్స్ బయటకు వెళ్ళిపోయినట్టే లెక్క. ఓకే అది మొత్తం కూడా కంప్లీట్ గా యూటోరెంట్ ద్వారా మన డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో మనం అది కూడా ప్రాబ్లం అనమాట. సో యూటోరెంట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీరు దానికి డౌన్లోడ్ స్పీడు అండ్ అప్లోడ్ స్పీడ్ అనే ఒక లాజిక్ ఉంటుంది, దాని ప్రకారంగా మన డీటెయిల్స్ అన్ని కూడా నెట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అదొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫైనల్ గా ఛార్జింగ్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఛార్జింగ్ పోర్ట్స్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లో బయట ఎక్కడ ఛార్జింగ్ పెట్టకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సిటీస్ లో కానీ కొన్ని దూరాల్లో కానీ ఎక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అంటే అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రీగా పెట్టి ఇన్స్టాల్ చేసి ఉంటాయి అనమాట బోర్డ్స్ కి. మన మొబైల్ మన డేటా ట్రావెలర్ కాకుండా వాళ్ళ బోర్డ్స్ కి పెట్టి ఉంటాయి, మన డైరెక్ట్ USB కేబుల్ పెట్టుకుంటే
మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్. సో అలాంటప్పుడు మనం తీసుకెళ్లి అందులో పెట్టగానే ఆ మొబైల్ తీసుకొచ్చేసి మన డేటా కేబుల్ తెచ్చి మన మొబైల్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు లాగేస్తారు. సో పబ్లిక్ గా కొన్ని ఏరియాలు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే మనం మన ఛార్జర్ కాకుండా వేరే దానికి వేరే దగ్గర ఉన్నటువంటి వాటికి పెడితే ఖచ్చితంగా నువ్వు అక్కడ ఛార్జింగ్ పెట్టావు, ఇక్కడ డేటా కేబుల్ కనెక్ట్ చేస్తావు, అవి రెండు డేటా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాయి. బట్ మనం ఛార్జింగ్ ఇస్తుంది కదా అనుకుంటాం, ఛార్జింగ్ నడుస్తుంటది, డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ విధంగా హ్యాకర్ అనేటువంటి వాళ్ళు హ్యాకింగ్ చేయడానికి అయితే ఇదే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఈ వీడియో 200 లైక్ ఇస్తున్నాను. అండ్ చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.